నమస్కారం పిల్లలు ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యాంశంలోని భాషాంశాలు రెండో భాగం నుండి ఈరోజు మనం వ్యాకరణాంశాలని తెలుసుకుందాం మీరు పాఠం చదివేటప్పుడు క్రింద గీత గీయబడినటువంటి పదాలకు అర్థాలు తెలుసుకోవడంతో పాటు అక్కడక్కడ కొన్ని పదాలను విసంధి చేసి చదువుకోవడం జరిగింది అట్లా విసంధి చేసి చదువుకున్నటువంటి పదాలు ఏ సంధి పదాలు ఏ సమాసాలకు సంబంధించినటువంటివి అనే విషయాన్ని ఈరోజు మనం గ్రహిద్దాం చూడండి వ్యాకరణాంశాలను ఈ పాఠ్యాంశంలో మనం మూడు అంశాలని తీసుకోవడం జరుగుతుంది అందులో సంధులు సమాసాలు వాక్యాలు ఇందులో ముఖ్యంగా పాఠ్యాంశము వెనుక మీకు సంధులకు సంబంధించినటువంటి పదాలు ఇవ్వకపోయినప్పటికీ ఆ పాఠ్యాంశంలో వచ్చినటువంటి సంధులని మనం తెలుసుకోవడం ద్వారా రేపు పరీక్షలో ఈ పాఠ్యాంశం నుంచి ఏదైనా ఒక సంధి పదం వచ్చినప్పుడు సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది ఈ పాఠ్యాంశంలో చోటు చేసుకున్నటువంటి సంధి పదాలు సమాసాలు మొదలైనటువంటివి నేర్చుకుంటూ వీలైతే వాక్యాలను కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా సంధి పదాలు ఏమున్నాయో తెలుసుకొని ప్రధానంగా ఈ పాఠ్యాంశం వెనుక మనకు పరిచయం చేసినటువంటి రుగాగమ సంధికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా నేర్చుకుందాం ఇప్పుడు సంధి పదాలు ఏమున్నాయో ఒకసారి మీరు పరిశీలించండి సంధి పదాలు సంస్కృతాంధ్రములు సంస్కృత ప్లస్ ఆంధ్రములు సవర్ణ దీర్ఘ సంధి

అలాగే అధ్యక్షత అధి ప్లస్ అక్షత యనాదేశ సంధి పునరుద్ధరించు పునః ప్లస్ ఉద్ధరించు పునరుద్ధరించు విసర్గ సంధి పురోహితుడు పుర ప్లస్ హితుడు సంధి వాంగ్మయం వాక్ ప్లస్ మయం వాంగ్మయం అనునాసిక సంధి ఇందులో సంధి గుణసంధి యనాదేశ సంధికి సంబంధించి మొదటి పాఠ్యాంశంలో మీరు తెలుసుకోవడం జరిగింది కనుక ఆ సంధి సూత్రాలకు మనం వెళ్లకుండా మిగిలిన ఈ పాఠ్యాంశంలో ప్రధానం చేసినటువంటి సంధులకి వెళదాము ఆ తర్వాత మరికొన్ని సంధి పదాలు ఏమున్నాయో మరొకసారి చూడండి పట్టుబడింది పట్టు ప్లస్ పడింది ఏ సంధి గసడదవాదేశ సంధి పట్టు ప్లస్ పడింది పట్టుబడింది పసందైనా పసందు ప్లస్ అయినా ఉకార సంధి పండితులైనా పండితులు ప్లస్ అయినా ఉకార సంధి అమ్మమ్మ అమ్మ ప్లస్ అమ్మ ఆమ్రేడిత సంధి ఇక్కడ అకార సంధి అని మీకు అనిపించిన ఆమ్రేడితాన్ని ప్రధానం చేయాలి కనుక దీన్ని ఆమ్రేడితం పరమైంది కనుక ఆమ్రేడితాన్నే ప్రధానం చేయాలి అటువంటి అప్పుడు దీన్ని ఆమ్రీడిత సంధిగా పరిగణించడం సమంజసం ఎందరో ప్లస్ ఎందరో ఎందరెందరో ఇది ఆమ్రీటిత సంధి ఇక మనుమరాలు మన పాఠ్యాంశంలో వచ్చింది కదా అది మనుమరాలు మనుమ ప్లస్ ఆలు మనుమరాలు రుగాగమ సంధి ఈ రుగాగమ సంధికి సంబంధించినటువంటి సూత్రము దాని రూపము సంధి కార్యము ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ ద్వారా గమనించండి పుస్తకాల్లో చూస్తూ ఉండండి ఆ పుస్తకంలో కూడా ఉకార సంధి రుగాగమ సంధికి సంబంధించినటువంటి వివరణ ఉన్నది దాన్ని ఎలాగో ఒకసారి పరిశీలిద్దాం రుగాగమ సంధి ఇందులో రెండు రకాలైనటువంటి సంధి సూత్రాలకు సంబంధించినటువంటి వివరణ ఉంటుంది మొదట మీరు ఈ పదాలని గమనించండి పేదరాలు ఒకటి రెండవది మనుమరాలు ఈ రెండు పదాలను అర్థవంతంగా విడదీయడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా ఒక సంధి పదాన్ని విడదీయండి అని అడిగినప్పుడు ఆ సంధి పదములో ఉండేటువంటి రెండు పదాలను అర్థవంతములైనటువంటి పదాలుగా విభజించాలి అర్థవంతములైనటువంటి పదాలుగా విభజించినప్పుడే అది సంధి పద విభజన అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు పేదరాలు దీన్ని రెండు అర్థవంతములైన పదాలుగా విభజించండి రైట్ మీరు అనుకున్నట్టు పేద ప్లస్ రాలు అని అంటే అది తప్పు ఎందుకంటే పేద అంటే బీద ఏమీ లేనటువంటి వారు అనేటువంటి అర్థం ఉంటుంది కానీ రాళ్ళు అంటే ఏమర్థం ఉంది కనుక అర్థవంతములైనటువంటి పదం కాదు కనుక అది తప్పు ఇప్పుడు అర్థవంతములైనటువంటి పదాలుగా విభజిస్తే పేద ప్లస్ ఆలు పేద ప్లస్ ఆలు అన్నప్పుడు మనకి పేద అనేటువంటి పదానికి ఆలు అనేటువంటి శబ్దము కాగానే పేద ప్లస్ రు రకారం వచ్చింది చూడండి అక్కడ రు ఒక మిత్రునిలాగా అదనంగా వచ్చి చేరింది పేద ప్లస్ రు ఈ పేద ప్లస్ రిర్ ఎప్పుడైతే వచ్చిందో రకారం ఎప్పుడైతే వచ్చిందో ఈ రకారము ఆలు అనే శబ్దంతో కలుస్తుంది చూడండి పేద ప్లస్ రుర్ ప్లస్ ఆలు ర ప్లస్ ఆలు ఏమైంది రాలు అయింది రుర్ ప్లస్ ఆలు రు హల్లు కదా దానికి ఆలు ఆలులోని ఆ అచ్చు చేరి రాలు అయింది ఇప్పుడు పేద ప్లస్ రాలు ఏమవుతుంది పేద రాలు అయింది మీరు పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి పేద పదం ఎలా ఉంది అకారాంతంగా ఉంది గమనించండి పేద దాలు ఏముంది ఆ ఉంది కాబట్టి పేద అకారాంతం ఉంది ఈ విషయాన్ని మళ్ళీ మీరు తర్వాత నేను ట్రెస్ చేసినప్పుడు చూడండి పేద ప్లస్ ఆలు అంటే పేద అనే పదానికి ఆలు అనేటువంటి శబ్దం పరమైనప్పుడు రకారము రకారము వస్తుంది ఈ రకారము వచ్చి ఆలుతో కలిసి రాలు అయింది అప్పుడు పేద ప్లస్ రాలు పేదరాలు అయింది అలాగే మనుమ రాలు గమనించండి మనుమ ప్లస్ రాలు అని మీరు తొందరపడి విడదీశారనుకోండి అది తప్పు ఎందుకో ఇందాక చెప్పాను కదా ఏమిటది అర్థవంతములైనటువంటి పదాలు కావు కనుక కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనుమ ప్లస్ ఆలు ఇది రైట్ ఇప్పుడు మనుమ అనే పదానికి ఆలు శబ్దం పరము కాగానే రకారం వచ్చింది రు ప్లస్ ఆలు రాలు అయింది ఇప్పుడు మనుమ ప్లస్ రాలు మనుమరాలు అయింది అంటే పేద మనుమ జవ ఇట్లాంటి పదాలుకి ఆలు అనే శబ్దం పరమైనప్పుడు రు రకారము వస్తుంది ఇలా రకారము వచ్చి ఆలుతో కలిసి రాలు అని ఏర్పడుతుంది అలా మనుమరాలు పేదరాలు జవరాలు అని ఇలా పదాలు ఏర్పడతాయి ఇట్లా పేద మనుమ అనేటువంటి పదాలను ఏమంటామో చూద్దామా చూడండి పేద మనుమ మొదలైనటువంటి పదాలను పేదాదులు అంటారు అంటే పేద మొదలైనటువంటి పదాలు అని అర్థం ఇలాంటి పదాలు వీటినే కర్మధారయ పదాలు అని కూడా పిలుస్తారు ఈ పేద మనుమ మొదలైనటువంటి పదాలని కర్మధారయ పదాలు అని కూడా అంటారు అసలు ఈ కర్మధారయ ఏమిటి ఒక విశేషణము ఒక నామవాచకము కలిసి ఉన్న పదాలను కర్మధారయ పదాలు అంటారు ఇది ఎందుకు నేర్చుకోవాలి మనం కర్మధారయ పదాలంటే రుగాగమ సంధిలో అంటే రేపు మీకు ఎక్కడైనా పరీక్షలో కర్మధారయమునందు అనే సూత్రంలో ఈ పదాన్ని అడిగాడు అనుకోండి ఇది ఎక్కడిది మనకు పరిచయం లేదు కదా అని చెప్పని అనుకోవడానికి వీలు లేకుండా మీరు గమనించండి కర్మధారయ పదాలు అంటే ఒక విశేషణ విశేష్యములకు తోడి సమాసము కర్మధారయము అని చెప్పి వ్యాకరణంలో మనం నేర్చుకుంటాం అట్లా విశేషణ విశేషములకు అంటే విశేషణము అంటే మీకు సాధారణంగా రంగు రుచి స్వభావము తెలిపేటువంటి పదాలని విశేషణాలు అంటారని చెప్పి ఇంతకుముందు చిన్న తరగతులు నేర్చుకున్నారు కదా అలా ఒక విశేషణము రెండవది విశేష్యము అంటే నామవాచకము ఒక విశేషణము మరియు నామవాచకంతో కలిసి ఉన్నటువంటి పదాలనే కర్మధారే పదాలు అంటారు ఇప్పుడు పేదరాలు అన్నప్పుడు పేద అనేటువంటిది విశేషణం ధనవంతురాలు అన్నం అనుకోండి ధనవంత అనేది ఒక విశేషణం అట్లా ఒక విశేషణము మరియు ఒక నామవాచకంతో కలిసి ఉన్నటువంటి పదాలని కర్మధారే పదాలు అంటారు ఇట్లా కర్మధారే పదాలని మనకు అర్థమైన తర్వాత మనం ఇంతకుముందు చూసింది మరొకసారి చూడండి ఇక్కడ పేద మనుమ అనేటువంటి పదాలు ఉన్నాయి కదా ఈ పేద మనుమ అనేటువంటి వాటిని మనం ఏమన్నాము పేదాదులు అన్నాం పేదాదులు అనేటువంటి పదాలు కర్మధారయాలైనప్పుడు ఈ కర్మధారయమునందు పేదాదులకు పేద మొదలైనటువంటి శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రిక్ ఆగమం అవుతుంది అంటే రకారము ఆగమంగా వస్తుంది ఆగమం అవటు అంటే ఏమిటి ఒక అక్షరము మిత్రుని వలి వచ్చి చేరడము అలా రుక్ రకారం అనేటువంటిది వస్తుంది కాబట్టి దీన్ని రుగాగమ సంధి అని అన్నారు ఇప్పుడు రెండవ అంశాన్ని మీరు పుస్తకంలో ఒక్కసారి గమనించండి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి దాని ప్రకారము పేదాదులకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం వస్తుంది అలాంటప్పుడు మనం ఏమని విడదీసినాం అక్కడ పేద ప్లస్ ఆలు అని విడదీశాం కదా ఇప్పుడు ముద్దరాలు దీన్ని విడదీయండి ముద్ద ప్లస్ ఆలు అలాగే జవరాలు విడదీయండి జవ ప్లస్ ఆలు మనుమరాలు విడదీయండి మనుమ ప్లస్ ఆలు కొమరాలు కొమ ప్లస్ ఆలు కొమ అంటే కొమ్మ అని అర్థం అంటే కూతురు బిడ్డ అని అర్థం అలా ఇప్పుడు మీరు మనకి ఈ రాళ్ళు కంటే ముందు అకారాంత పదాలే కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ అకారాంత పదాలు ఉన్నప్పుడు ఎటువంటి మార్పు మనం చేయడం లేదు అనేటువంటి విషయాన్ని మీరు ఇప్పటికీ తెలుసుకొని ఉంటారు రాళ్ళు కంటే ముందు ఉన్నటువంటి అకారాంత పదాలను ఏ మార్పు మనం చేయడం లేదు రాళ్ళుకు బదులుగా ఆలు అనేటువంటి అర్థాన్ని మనం రాస్తున్నాం శబ్దాన్ని మనం రాస్తున్నాము ఈ విషయాన్ని అట్లా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం రెండవ అంశానికి వెళ్దాం ఋగాగమ సంధిలోనే ఇక్కడ చూడండి కొన్ని భిన్నమైనటువంటి మార్పులు మీకు కనపడుతూ ఉంటాయి గుణవంతురాలు ఈ పదాన్ని అర్థవంతంగా విడదీయండి మళ్ళీ మీరు ఇందాక విడదీసినట్టుగానే గుణవంతు ప్లస్ అన్నారు అన్నారనుకోండి అది తప్పు పదం చెప్పాను కదా రాలు అంటే అర్థవంతమైనటువంటి పదం కాదు అని అందుకే మీరు గుణవంతు ప్లస్ ఆలు అని విడదీశారనుకోండి ఇది కూడా సరైనటువంటిది కాదు ఆలు రైటే కానీ గుణవంతు అని విడదీయడానికి లేదు అది వ్యాకరణ కార్యం జరిగిన తర్వాత వచ్చినటువంటి పదం కనుక స్వతంత్రమైన అర్థవంతమైనటువంటి పదానికి మనం విడదీయాలి అంటే గుణవంత ప్లస్ ఆలు అని విడదీయాలి ఇప్పుడు ఏం జరిగింది గుణవంత ప్లస్ ఆలు అని విడదీయగానే గుణవంత ప్లస్ ఆలు అన్నప్పుడు ఆలు శబ్దం పరము కాగానే గుణవంత అనేటువంటి పదానికి ఆలు శబ్దం పరము కాగానే ఊ ఉకారం వచ్చింది చూడండి అదనంగా ఊ వచ్చి చేరిన చూడండి ఊ వచ్చింది మొదట అంటే గుణవంత ప్లస్ ఊ ఏమైంది గుణవంతు అయింది ఇప్పుడు ఆలు శబ్దం పరమైనప్పుడు అకారాంతంగా ఉన్నటువంటి పదం ఉకారాంతంగా మారింది ఇది గుర్తుపెట్టుకోండి అను గుణవంత ప్లస్ ఆలు అన్నప్పుడు ఆలు శబ్దం పరమ కాగానే అకారాంత పదం ఉకారంగా మారింది గుణవంతు అయింది ఇప్పుడు గుణవంతు ప్లస్ ఆలు శబ్దం పరమైనప్పుడు ఏం రావాలి మనకి రుగాగమం రావాలి అంటే అకారంగా రు రావాలి అంటే రకారం రావాలి ఇగో ఇక్కడ రకారం వచ్చింది చూడండి బ్రాకెట్లో రకారం కనపడుతుంది కదా గుణవంతు ప్లస్ రు ప్లస్ ఆలు ఇప్పుడు గుణవంతు ప్లస్ రు ప్లస్ ఆలు రు ప్లస్ ఆలు ఏమవుతుంది రాలు అయింది గుణవంతు ప్లస్ రాలు ఏమైతుంది గుణవంతురాలు అయింది ఇది మనకు కనిపించే పదం బయటికి మనకు కనిపించేటువంటి పదం గుణవంతురాలు దీన్ని గుణవంతురాలు అన్నప్పుడు ఎలా విడదీశాము గుణవంత ప్లస్ ఆలు ఆలు శబ్దం పరమైనప్పుడు ఇక్కడ కొంత మార్పు జరిగింది అకారము ఉకారంగా మారింది ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనం తర్వాత చెప్పబోయేటువంటి అంశాన్ని మీరు గ్రహించవచ్చు ఇక అలాగే ఇంకొక పదం గమనించండి ప్రియురాలు ప్రియు ప్లస్ రాలు అని విడదీస్తే తప్పు ఎందుకు రాలు అసలైనటువంటి పదం కాదు కనుక ఇప్పుడు ప్రియు ప్లస్ ఆలు ఇది కూడా తప్పే ఎందుకంటే ప్రియు అనేటువంటిది అర్థవంతమైనటువంటి ప్రాతిపదిక పదం కాదు కనుక ప్రియా ప్లస్ ఆలు ఇది రైట్ ఇప్పుడు ప్రియా ప్లస్ ఆలు అని విడదీసినప్పుడు ఆలు శబ్దం పరగా పరం కాగానే ప్రియాకి ఊ వచ్చి ప్రియు అయింది ప్రియు ప్లస్ రి ప్లస్ ఆలు ఇప్పుడు మళ్ళీ ఆలు శబ్దం పరమైనప్పుడు మళ్ళీ రకారం వచ్చింది రకారం వచ్చి రాలు అయింది ప్రియు ప్లస్ రాలు ప్రియురాలు అవుతుంది ఇప్పుడు ఏం గమనించారు మీరు మొదటి సూత్రంలో అకారాంతంగా ఉన్నటువంటి పదాలు మొదటి సూత్రంలో మళ్ళొకసారి గమనించండి పేదరాలు అన్నప్పుడు అకారమైన అకారాంతంగా ఉన్నటువంటి పేద మనుమ మొదలైనటువంటి శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు ఏ విధమైనటువంటి పూర్వపదం చివర మార్పు లేకుండానే ఆలుకు రకారము వచ్చి రాలు అవి మనుమరాలు పేదరాలు జబరాలు ఇట్లా అయింది కానీ ఇక్కడ మీరు రెండోసారి వచ్చినటువంటి ఈ పదాలు గమనించినప్పుడు గుణవంతు రాలు అనేటువంటి పదాన్ని విడదీసినప్పుడు గుణవంత ప్లస్ ఆలు అని విడదీయగానే ఆలు శబ్దం పరమైనప్పుడు ఆ అకారాంత గుణవంత లాంటి పదాలు ఊగా మారింది గుణవంతు అయింది ఇలా మార్పు జరిగింది కదా ఇది ఎందుకు ఎలా అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఈ గుణవంత ప్రియ మొదలైనటువంటి ప ధైర్యవంత గుణవంత తరువాత ధనవంత అని ఇలాంటి ఉపాధ్యాయ మొదలైనటువంటి పదాలు మీరు గమనిస్తే ఈ పదాలన్నీ కూడా కర్మధారయాలైన తత్సమ పదాలు ఈ గుణవంత ప్రియ మొదలైనటువంటివి కర్మధారయాలే కానీ అవి తత్సమ పదాలు తత్సమ ఏమిటి సంస్కృతంతో సమానమైన పదాలు సంస్కృతంతో సమానమైనటువంటి పదాలు అంటే ఈ తెలుగు పదాలు సంస్కృత పదాలు రెండు ఉంటాయని తెలుసు కదా మీకు అలా తత్సమ పదాలు అన్నప్పుడు సంస్కృతంతో సమానమైనటువంటి పదాలని సంస్కృత భాషతో సమానమైనటువంటి పదాలని సంస్కృత పదాలు అంటాం మన తెలుగులో సంస్కృత పదాలు కొల్లలుగా ఉంటాయి అనేకంగా ఉంటాయి అట్లాంటి సంస్కృత పదాలతో ఆలు శబ్దం పరమైనప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానం అందుకని కర్మధారయమునందు తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదమునందలి అకారమునకు ఉకారము వచ్చును గమనించాం కదా మనం ఇందాక గుణవంత ప్లస్ ఆలు అన్నప్పుడు గుణవంతు అయింది కదా అందువల్ల ఆలు శబ్దం పరమైనప్పుడు కొన్ని సందర్భాలలో కర్మధారయమునందు ఇలా అకారము ఉకారంగా మారుతుంది ఇది కూడా రుగాగమ సంధిలోని భాగమే కాబట్టి ఈ రెండు విషయాలను మీరు పరిశీలించాలి ఇప్పుడు రెండు రకాలుగా ఉంది కదా మరి ఈ సంధిని గుర్తించడం ఎలా రుగాగమ సంధిని గుర్తించడం ఎలా అన్నప్పుడు మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి పిల్లలు పదము చివర రాలు అని ఉంటుంది ఇది చాలా సాధారణంగా అందరూ వినేటువంటిది మాట ఇది అందరూ చెప్పేటువంటి మాటే అందరూ ఉపాధ్యాయులు కూడా మీకు తెలియజేసేటువంటి మాటే పదం చివర రాలు అని ఉంటుంది పరపదంగా అది కూడా రెండు పదాలు ఉంటాయి కదా పూర్వపదము మరియు పరపదము సంధిలో అలా పరపదం ఎప్పుడైనా రాలు అని ఉంటుంది పదం చివర రాలు అని ఉంటుంది అది కూడా పరపదంగా ఉంటుంది ఇది ఒక గుర్తు రెండవది ఈ రాళ్ళు అనేటువంటి పదము ఉండగానే అది రుగాగమ సంధి అవుతుందా మనం సాధారణంగా విన్నప్పుడు రాలు అనేటువంటి పదం ఉన్నది అది రుగాగమ సంధి అని చెప్పి వెంటనే గుర్తు పెట్టేసుకుంటున్నాం పర్వాలేదు బాగానే ఉంది కానీ ఇచ్చిన పదము స్త్రీవాచకమైనప్పుడే అది రుగాగమ సంధి అని గుర్తించాలి రాలు అని ఉన్నప్పటికీ ఆ పదము చివర రాలు అని ఉన్నప్పటికీ పరపదంగా రాలు అని ఉన్నప్పటికీ అది స్త్రీ అనే అర్థాన్ని తెలియజేసేటువంటి పదమై ఉండాలి ఇది కీలకమమ్మ ఇది చాలా జాగ్రత్తగా గమనించండి రాలు అనే పదం ఉన్నప్పటికీ అది స్త్రీ అనే అర్థం ఇవ్వాలి ఆ పదం ఆ ఇచ్చినటువంటి సంధి పదం స్త్రీ అని తెలియజేయాలి మనకి అలా స్త్రీ వాచకమైనప్పుడే అది రుగాగమ సంధి ఇది మీరు గుర్తుంచుకోవాలి బాగా ఉదాహరణకి ఉపాధ్యాయురాలు అనగానే లేడీ టీచర్ అనేటువంటి విషయం మీకు అర్థమైపోతుంది కదా అట్లా స్త్రీ అని తెలియజేయబడాలి ధైర్యవంతురాలు అనగానే ఓహో స్త్రీమే ధైర్యవంతురాలు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అట్లా స్త్రీ అనేటువంటి పదము ఆ అర్థాన్ని ఇచ్చినప్పుడే అది రుగాగమ సంధి అవుతుంది కేవలం రాలు ఉన్నంత మాత్రానది రుగాగమ సంధి కాదు ఇప్పుడు మూడో అంశం గమనించండి రుగాగమ సంధిని గుర్తించడానికి స్త్రీవాచకం కానిచో రాలు అని పరపదంగా ఉన్నా అది రుగాగమ సంధి కాదు పైన చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ మీకు అర్థం చేయించడానికి చాలా జాగ్రత్తగా మీరు గమనించడానికి కొన్ని పద ఉదాహరణ ఇవ్వడం జరిగింది గమనించండి స్త్రీవాచకం కానప్పుడు ఇచ్చిన పదం స్త్రీవాచకం కానప్పుడు పరపదంలో రాలు ఉన్నా కూడా అది రుగాగమ సంధి ఎట్టి పరిస్థితిలో కాదు మీరు ఉదాహరణ గమనించండి పావురాలు ఇక్కడ రాళ్ళు ఉంది కదా పరపదంలో పరికరాలు ఇక్కడ కూడా రాళ్ళు ఉంది కదా ఆకురాలు మరమరాలు మనం తినేటువంటివి మరమరాలు మ మరమరాలు మనం తింటాం కదా ఆ తర్వాత పరిసరాలు తర్వాత అపరాలు కందులు పెసలు మొదలైనటువంటి వాటిని మనం అపరాలు అని పిలుస్తాం పరిసరాలు మీకు తెలుసు సైన్స్లో కూడా వస్తుంది పరిసరాలు ఇప్పుడు పావురాలు పరికరాలు ఆకురాలు మరమరాలు పరిసరాలు అపరాలు వీటన్నిట్లో రాళ్ళు అని ఉంది కదా మరి ఇది ఎందుకు కాదు రుగాగమ సంధి చివర రాలు అని ఉంటే రుగాగమ సంధి అని చెప్పి ఇంతకుముందు విన్నాం కదా ఇప్పుడు ఇది రుగాగమ సంధి అవుతుందా కాదు గుర్తుపెట్టుకోండి పిల్లలు ఎందుకంటే పావురాలు ఇది స్త్రీ అని అర్థం తెలియజేస్తుందా స్త్రీ అని అర్థమవుతుందా మనకు పావురాలు అనగానే కావు అవి పక్షులు అని తెలుస్తుంది అట్లాగే పరికరాలు ఏవో వస్తువులు అని తెలుస్తుంది ఆకురాలు ఆకురాలిపోవడం తెలుస్తుంది అలా మరమరాలు ఇవేవో మనం తినేటువంటివి పదార్థాలు పరిసరాలు మన చుట్టూ ఉన్నటువంటివి అని అర్థమవుతుంది తప్ప స్త్రీ అనేటువంటి అర్థం రావట్లేదు కనుక రాలు అనేటువంటి పదం పరపదంగా ఉన్నప్పటికీ అది స్త్రీవాచకం కానప్పుడు రుగాగమ సంధి కాదు కాబట్టి మీకున్నటువంటి అనుమానం తొలగిపోయింది కదా ఇప్పుడు రైట్ ఇప్పుడు నాలుగవ అంశాన్ని గమనించండి రుగాగమ సంధి అని గుర్తించడానికి రాలుకు ముందున్న పూర్వపదం అకారాంతంగా లేదా ఉకారాంతంగా ఉంటుంది ఇందాక మనం చర్చించుకున్న ఉదాహరణలో మనము మనుమరాలు అన్న అంటే రాలుకు ముందు ఉన్నటువంటి పదం అకారాంతంగా మనుమ అని ఉంది అలాగే ఇక్కడ చూడండి ఉదాహరణలో జవరాలు రాలుకు ముందున్న పదం వా జవ అన్నప్పుడు అకారాంతంగా ఉంది అదే ఇంకొకటి చూడండి సామాన్యురాలు ఇందాక మనం గుణవంతురాలు అనుకున్నాం కదా ఇప్పుడు సామాన్యురాలు అనే ఉదాహరణ చూడండి రాలు కంటే ముందు ఏముంది న్యూ న్యూలో ఏముంది ఊ ఉంది అంటే రాళ్ళు కంటే ముందున్నటువంటి పదము ఉకారాంతంగానైనా ఉండొచ్చు లేదా అకారాంతంగానైనా ఉండొచ్చు అయితే మనం విడదీసేటప్పుడు మాత్రం రాళ్ళుకు ముందున్నటువంటి పదము అకారాంతంగానే విడదీయాలి ఇది గుర్తుంచుకోండి పిల్లలు రాళ్ళు కంటే ముందున్నటువంటి పదాన్ని అది స్త్రీవాచకమైనప్పుడు దానికి ముందున్నటువంటి పూర్వపదాన్ని ఎప్పుడైనా అకారాంతంగానే విడదీయాలి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇకపోతే చివరి అంశం గమనించండి రాలు అనే పదం పరపదంగా విడిగా ఉంటుంది ఎప్పుడైనా కలిసి ఉండదు పిల్లలు జాగ్రత్తగా వినండి ఈ ఈ సంధికి సంబంధించినటువంటి దాన్ని అడిగినప్పుడు చాలా కన్ఫ్యూజ్ చేసేటువంటి ఉదాహరణలు మీకు ఆన్సర్లుగా నాలుగు ఆన్సర్లు మూడు ఆన్సర్లు ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించండి రాలు అనే పదము రుగాగమ సంధిలో ఎప్పుడైనా పరపదంగా విడిగా ఉంటుంది వేరుగా ఉంటుంది పూర్వపదంతో సంయుక్తమై ఉండదు అంటే కలిసి ఉండదు ఎలాగో చూడండి ఉదాహరణ పండిత్రాలు పండితురాలు పండితు తు రాలు అని విడిగా ఉంటుంది తప్ప పండిత్రాలు అని ఉండదు అలాగే తలంబ్రాలు కనిపిస్తుంది కదా మీరు చూస్తున్నారు కదా తలంబ్రాలు ఇప్పుడు తలంబ్రాలు అన్నప్పుడు ఇలా కలిసి ఉంది రకారం వచ్చి దీంట్లో కలిసి ఉంది సంయుక్తమై ఉంది ఇలా ఉండదు చేవ్రాలు ఇలా కలిసి ఉండదు ఎప్పుడైనా రుగాగమ సంధిలో రాలు అనేటువంటి పదం వాళ్ళుకు బదులుగా వచ్చేటువంటి రాళ్ళు అనేటువంటి పరపదము విడిగా వేరుగా సంయుక్తము కాకుండా ఉంటుంది కాబట్టి పూర్వపదంతో ఎప్పుడు కూడా అది సంయుక్తమై ఉండదు ఈ విషయాన్ని మీరు గమనిస్తే రుగాగమ సంతిని చూడగానే వెంటనే దాన్ని గుర్తించవచ్చు ఇప్పుడు మీరు ఎలా గుర్తిస్తారు చెప్పండి పదము చివర రాళ్ళు ఉంటుంది అది స్త్రీవాచకమై ఉంటుంది స్త్రీవాచకమై ఉండి పరపదములో రాలు అనేటువంటి శబ్దం కనుక ఉన్నట్లయితే దాన్ని రుగాగమ సంధి అని గుర్తించండి చాలు ఇప్పుడు దీన్ని విడదీయడం ఎలా చూద్దామా రుగాగమ సంధి విడదీయడం ఎలా ఇప్పుడు చూడండి రాలుకు ముందు ఉన్న పూర్వపదము అకారాంతంగా ఉంటే అదే విధంగా రాయాలి మీరే మార్పు చేయొద్దు రుగాగమ సంధి అని మీరు ఎప్పుడైతే గుర్తించారో రాలు ఉండి ఆ పదమంతా స్త్రీ అనేటువంటి అర్థం ఇస్తున్నప్పుడు అది రుగాగమ సంధి అని తెలుసుకున్న తర్వాత వెంటనే మీరు విడదీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రాలు కంటే ముందు పూర్వపదం అకారాంతంగా ఉంది అనుకోండి ఉదాహరణకి ఇందాక మనం మనుమ రాలు అన్నాం కదా మనుమ అన్నప్పుడు అకారాంతంగా ఉంది కదా ఆ అకారాంతంగా ఉన్న పదాన్ని అదే విధంగా రాయాలి అర్థమైందిగా పిల్లలు ఇప్పుడు రెండవది రాలుకు బదులుగా పరపదములో ఆలు అని రాయాలి మనం మనకి పదం చూడగానేముంటుంది పూర్వపదం అకారాంతంగానో ఉకారాంతంగానో ఉన్నప్పటికీ పరపదంలో రాలు అని కనిపిస్తుంది అనుకున్నాం కదా దాన్ని రుగాగమ సంధి అని గుర్తించాలి అనుకున్నాం కదా ఇప్పుడు విడదీసేటప్పుడు పరపదములో ఆ రాలు అనేటువంటి దానికి బదులుగా ఆలు అని రాయాలి ఆలు అంటే ఏమిటి ఈ పాటికి మీరు గ్రహించి ఉండాలి ఆలు అంటే ఏమిటి స్త్రీ అని అర్థం కాబట్టి అది స్త్రీ వాచక పదం అవుతుంది ఎప్పుడైనా రాళ్ళుని రుగాగమ సంధిలో ఆలు అని పరపదంగా విడదీయాలి ఇక రాళ్ళుకు ముందు ఉన్న పదం ఉకారాంతంగా ఉంటే ఆ పదాన్ని అకారాంతం చేసి పూర్వపదంగా రాయాలి ఇంతకుముందు అనుకున్నాం కదా రాళ్ళు కంటే ముందున్నటువంటి పదం ఉకారాంతంగానైనా ఉండొచ్చు గుర్తించడంలో మనం గమనించాం కదా ఉకారాంతంగానైనా ఉండొచ్చు లేదా అకారాంతంగానైనా ఉండొచ్చు అయితే రాళ్ళు కంటే ముందున్నటువంటి ఉకారాంత పదాన్ని గుణవంతురాలు ధైర్యవంతురాలు శ్రీమంతురాలు ఘటికురాలు అని అనుకుంటున్నాం కదా అలాంటప్పుడు ఆ ఉకారాంతంగా ఉన్న పదాన్ని అకారాంతంగా చేసి రాయాలి అలా రాసినప్పుడు దాన్ని మనం రుగాగమ సంతి క్రింద సరిగ్గా విడదీసినట్లు లెక్క కాబట్టి మీరు ఈ విడదీసేటువంటి క్రమంలో రాళ్ళు కంటే ముందు అకారాంతంగా ఉన్నా లేదా ఉకారాంతంగా ఉన్న పూర్వపదాన్ని ఉకారాంతం చేసి పరపదంలో ఆలు అని రాస్తే మీకు చక్కగా మార్కులు వస్తాయి అలాగే కలపడం ఎలా మనకు పరీక్షలో కేవలం విడదీయడం అనే విడదీయమను లేదా సంధిని గుర్తించమను కాకుండా కొన్ని సందర్భాల్లో మనకు ఈ సంధిని కల్ కలిపి రాయండి సంధి పదాన్ని కలిపి రాయండి అని కూడా అడగవచ్చు కాబట్టి పిల్లలు కలపడం ఎలా మీకు రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి అకారాంత పదం తర్వాత ఆలు అని విడదీసినటువంటి రూపం వస్తుంది రెండవది ఉకారాంత పదం తర్వాత ఆలు అనే శబ్దంతో విడదీసినటువంటి రూపం వస్తుంది మరి ఎలా కలపాలి అన్నప్పుడు విడదీసి ఉన్నప్పుడు పూర్వపదం ఎప్పుడు అకారాంతంగానే ఉంటుంది కనుక మనం ఇందాక గమనించాం కదా ఉకారాంత పదాలు గుణవంతురాలు అని విడదీసినప్పుడు రైట్ ఎక్కడొచ్చింది మనకి గుణవంత ప్లస్ ఆలు అనే ఉంది కాబట్టి రుగాగమ సంధి ఎప్పుడు విడదీసి ఇచ్చినా అది పూర్వపదం అకారాంతంగానే ఉంటుంది కాబట్టి పూర్వపదము తెలుగు పదమైనట్లయితే అకారాంతంగా అలాగే రాయాలి అంటే పూర్వపదం అకారాంతంగా ఉండి ఉన్నప్పుడు అది తెలుగు పదం అయితే దాన్ని ఉదాహరణకు పేదరాలు బీదరాలు అని ఉందనుకోండి బీద ప్లస్ ఆలు ఇచ్చినప్పుడు బీదరాలు అనే రాయాలి తర్వాత మనమ ప్లస్ ఆలు అని ఇచ్చినప్పుడు మనమరాలు అనే రాయాలి పూర్వపదం ఎట్లాంటి మార్పు చేయడానికి లేదు అలా అకారాంతంగానే రాయాలి అయితే పూర్వపదం సంస్కృత పదమైనచో అకారాంతంను ఉకారాంతం చేసి రాయాలి మనం ఇందాక అనుకున్నాం కదండి ఏమని సంస్కృతంతో సమానమైనటువంటి తత్సమ పదాలకు ఆలు శబ్దము పరమైనప్పుడు అకారాంతముగా ఉన్నటువంటి పదము ఉకారాంతంగా మారుతుంది అనుకున్నాం కాబట్టి కలిపి ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి అది సంస్కృత పదమైనప్పుడు ఉకారాంతంగా ఉండాలి ఉండి తీరాలి కాబట్టి గుణవంతురాలు అన్నప్పుడు అది విడదీస్తే ఎట్లు ఇస్తాడు గుణవంత ప్లస్ ఆలు ఇందాక గమనించిన మనం అట్లనే ఇక్కడ ఉదాహరణ చూడండి ఘటిక ప్లస్ ఆలు అని విడదీసి ఇచ్చాడు దీన్ని కలపడం ఎలా ఘటికురాలు అన్నాం ఇగో ఆలు శబ్దం పరమైనప్పుడు ఈ ఘటిక అనేటువంటి సంస్కృత పదము ఉకారాంతమై ఘటికురాలు అయింది కాబట్టి పిల్లలు ఇప్పుడు మీరు సంస్కృత పదాలు తెలుగు పదాలు ఎలా గుర్తించాలి అన్నప్పుడు మీకు మొదటి పాఠంలో చెప్పడం జరిగింది ఇప్పుడు సింపుల్గా సాధారణంగా ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా గమనించండి సంస్కృత పదాలు అనగానే చాలా కారణాలు ఉంటాయి సంస్కృత పదాలు గుర్తించడానికి అందులో మీరు వర్గ చ చతుర్థాక్షరాలు వర్గ అక్షరాలు అంటే ఉత్తక్షరాలు అంటే మీకు తెలుసు కదా ఘ ఘ థ ధ భ అక్షరాలు అంటాం వీటిని మనం అలా మహాప్రాణాలు ఉన్నటువంటి పదాలని సంస్కృత పదాలు అని మహాప్రాణాలు అక్షరాలతో కూడినటువంటి పదాలని సంస్కృత పదాలు అని తర్వాత హ అంటే ష హ ఊష్మములతో కూడినటువంటి పదాలు ఉన్నప్పుడు సంస్కృత పదాలని తర్వాత ఇట్లా మనం కొన్ని అంశాలను మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆ పూర్వ పాఠ్యాంశాన్ని గమనించండి మీకు అందులో మరిన్ని వివరాలు లభిస్తాయి అట్లా సంస్కృత పదాలతో కూడినటువంటి పదాలు వచ్చినప్పుడు మాత్రమే మీరు విడదీసి ఉన్నప్పుడు వాటిని ఉకారాంతం చేసి రాసేటందుకు ప్రయత్నం చేయండి మీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మరికొన్ని ఉదాహరణలు మీరు గమనించినట్లయితే మీకు తెలుస్తుంది ఉదాహరణకి ఇక్కడ మీకు గుణవంతురాలు బుద్ధిమంతురాలు శ్రీమంతురాలు అని ఇచ్చాడు కదా ఈ పదాలను విడదీసినప్పుడు కూడా గుణవంత ప్లస్ ఆలు అన్నప్పుడు ఊ వచ్చి గుణవంతురాలు అయినట్లుగా మీరు ఇందాక గమనించారు కనుక ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మీరు సంధి పదం విడదీసేటప్పుడు పూర్వపదం అకారాంతంగానే ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనించండి కాబట్టి పిల్లలు ఇప్పుడు మీరు మీకు రుగాగమ సంధి అంటే సంపూర్ణంగా అర్థమైంది అని చెప్పని భావిస్తున్నాను కాబట్టి రుగాగమ సంధి అనగానే సూత్రం మీద ఒక ప్రశ్న రావచ్చు ఏమిటా ప్రశ్న ఆలు శబ్దం పరమైనప్పుడు డ్యాష్ వస్తుంది రుగాగమ అని ఆన్సర్ ఉంటే దాన్ని రుగాగమం వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి మిగిలినటువంటి ఏవైనా వేరే ఆన్సర్లు ఇవ్వచ్చు కానీ ఆలు శబ్దం ఋగాగమము ఆలు శబ్దం పరమైన పేదాదులకు ఆలు శబ్దం పరమైనప్పుడు డాష్ వస్తుంది అని నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు అట్లా ప్రశ్న అడగచ్చు లేదా రుగాగమము ఆలు శబ్దం పరమైనప్పుడు వేటికి డ్యాష్కి ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగం అప్పుడు పేదాదులకు అని మనం రాయాలి కాబట్టి సూత్రం మీద ఒక ప్రశ్న వేయచ్చు ఆ సంధి పదంలో ఉన్నటువంటి సంధి సూత్రంలో ఉన్నటువంటి ఆ పారిభాషిక పదాలని ఆధారం చేసుకుని ప్రశ్న వేయవచ్చు లేదా మీకు ఉదాహరణ ఇచ్చి ఇది ఏ సంధి గుర్తించండి అని అడగవచ్చు ఇప్పుడు గుర్తిస్తారు కదా రుగాగమ సంధిని అలాగే రుగాగమ సంధిని విడదీయమని చెప్పిన ఒక ఉదాహరణ ఇవ్వచ్చు ఉదాహరణలను బట్టి మీరు విడదీస్తారు కదా అలాగే రుగాగమ సంధిని విడదీసి ఉన్నటువంటి దాన్ని కల్పమని కూడా అడగవచ్చు ఈ నాలుగు విధాలుగా రుగాగమ సంధిని అడగడానికి వీలుంది ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి రుగాగమ సంధిని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారని చెప్పి భావిస్తూ మరి మనకు ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి సమాస పదాలని మనం ఒక్కసారి చూద్దాం సమాసాలు ఏమేమి ఉన్నాయి ఈ పాఠ్యాంశంలో సంస్కృతాంధ్రములు సంస్కృతమును ఆంధ్రమును ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసము గురించి మీకు తెలిసి ఇంతకుముందే ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వ అని చెప్పని అంటే రెండు సమ ప్రాధాన్యత కలిగినటువంటి పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడినప్పుడు దాన్ని ద్వంద్వ సమాసం అంటాం ఈ ద్వంద్వ సమాసం చివర బహువచన రూపం లూ ఉంటుంది జంట పదమై ఉంటుంది అలా ఉన్నప్పుడు దాన్ని ద్వంద్వ సమాసంగా గుర్తించండి విగ్రహ వాక్యాల గురించి కూడా మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది అవి అకారాంతము మరియు ఇకారాంత పదాలు అయినప్పుడు వాటిని నూ చేర్చి లేదా యును చేర్చి ద్వంద్వ సమాసానికి విగ్రహవాక్యం రాయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒకవేళ ఉకారాంతము అయినప్పుడు దానికి నూ చేర్చి విగ్రహవాక్యం రాయడానికి ప్రయత్నం చేయండి అలాంటి రెండు సమాసాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకటి సంస్కృతాంధ్రములు సంస్కృతమును ఆంధ్రమును ద్వంద్వ సమాసం కూరగాయలు కూరయును కాయయును ద్వంద్వ సమాసం నాలుగేళ్ళు నాలుగైన ఏళ్ళు ద్విగు సమాసం ఎందుకు ఇది సంఖ్యాపూర్వకమైనటువంటిది కనుక ఇది ద్విగు సమాసం అంటే సంఖ్య పూర్వపదంలో ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటామని మీకు తెలుసు కదా అలా నాలుగు అనేటువంటి సంఖ్యావాచకం పూర్వపదంలో ఉంది కనుక దీన్ని ద్విగు సమాసం అంటారు అలాగే మిగిలినవి యాభై ఏళ్ళు యాభై సంఖ్య గల ఏళ్ళు ద్విగు సమాసం నాలుగు మాటలు నాలుగైన మాటలు ద్విగు సమాసం అలాగే తీయని తెలుగు తీయనైన తెలుగు మన పాఠ్యాంశంలో వచ్చింది తీయని తెలుగు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం తీయని అనేటువంటిది విశేషణం కనుక అది విశేషణం పూర్వపదంలో ఉంది కనుక అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఈ దిగు సమాసానికి సంబంధించినటువంటి ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి వివరణ మీకు ఇంతకుముందే వచ్చి ఉన్నది కనుక తర్వాతి పాఠ్యాంశంలో ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చర్చించుకోవచ్చు మిగిలిన అంశాలు చూద్దాం మనం సమాసాలు మరికొన్ని ప్రౌఢ కావ్యం ప్రౌఢమైన కావ్యం ప్రౌఢం అనేది కూడా విశేషణం కనుక ఇది విశేషణ పూర్వపద కర్మధారే సమాసం ప్రాంతీయ భాష ప్రాంతీయమైన భాష ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారేమే అలాగే ఆంధ్రప్రభ వారపత్రిక ఆంధ్రప్రభ అనుపేరుగల వారపత్రిక ఇది సంభావన పూర్వపద కర్మధారయం సంభావనం అంటే పూర్వపదంలో నామవాచకం ఉండడము లేదా పిలుపు ఉండడము ఈ సంభావన పూర్వపదంలో ఉంది కనుక పేరు పూర్వపదంలో ఉంది కనుక ఆంధ్రప్రభ అను పేరుగల వారపత్రిక రెండు నామవాచకాలు అయినప్పుడు ఇది సంభావన పూర్వపద కర్మధారేమో అని పిలవడం లేదా పిలుపు పూర్వపదంలో ఉన్నట్లయితే దాన్ని సంభావన పూర్వపద కర్మధారేమో అని చెప్పారు పిలుస్తారు అలాంటివి ఆంధ్రప్రభ వారపత్రిక లేదా మహబూబ్ నగర్ జిల్లా అనిచ్చాడనుకోండి మన పాఠ్యాంశంలో నుంచి మహబూబ్ నగర్ గల జిల్లా అనిట్లా పేరు పూర్వపదంలో ఉన్నట్లయితే దాన్ని సంభావన పూర్వపద కర్మధారే సమాసము అని చెప్పేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అట్లాగే వ్యాస వాంగ్మయం ఇది తత్పురుష సమాసాల్లో యొక్క అనేటువంటి షష్ఠి విభక్తి ప్రత్యయము చేత ఇది ఏర్పడుతుంది కనుక దీన్ని షష్ఠి తత్పురుష సమాసము అని పిలుస్తాం వ్యాసుని యొక్క వాంగ్మయము దీని విగ్రహవాక్యం గురుపుత్రిక గురువు యొక్క పుత్రిక ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం అలాగే తత్పురుష సమాసాలు మరొక మరొకటి కీలకమైంది బాల్యమిత్రులు బాల్యమునందలి మిత్రులు అందు నా అనేటువంటి సప్తమి విభక్తి ప్రత్యయాలు కనుక ఇది తత్పురుష సమాసాలన్నీ విభక్తి ప్రత్యయాల చేత ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే బాల్యమునందలి మిత్రులు అనేటువంటిది సప్తమి తత్పురుష సమాసం కాబట్టి పిల్లలు ఈరోజు మనం పాఠ్యాంశం లోపల వ్యాకరణాంశాల్లో సంధి పదాలు ఏమేమున్నాయి ప్రధానంగా రుగాగమ సంధి ఏమిటి అనేటువంటిది సవివరంగా మనం తెలుసుకోవడం జరిగింది అలాగే ఈ పాఠ్యాంశంలో చోటు చేసుకునేటువంటి సమాసాలను కూడా మీరు చూడటం జరిగింది ఆ తరువాతి పాఠ్యాంశంలో ఆ తర్వాతి కాలాంశంలో మనము మళ్ళీ వాక్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని చర్చించుకుందాం అంతవరకు సెలవు నమస్కారం